విలేకరిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిజాలను నిర్భయంగా వెలికి తీసే జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్చూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్వి రామారావు అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం జరిగిన బహిరంగ సభా ప్రాంగణంలో ఒక ఛానల్ ఫోటోగ్రాఫర్ పై దాడి జరిగింది. ఈ విషయంపై పర్చూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మార్టూరు యొద్దనపడి మండలాల జర్నలిస్టులు మార్టూరు సీఐ రాజశేఖర్ రెడ్డికి సోమవారం వినతి పత్రం అందజేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సభలో వేలాది మంది పోలీసులు ప్రభుత్వ నిఘా సంస్థల సమక్షంలో జర్నలిస్టులపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, జర్నలిస్టులపై దాడి చేసిన వారికి 5 సంవత్సరాల కఠిన శిక్ష విధించడం జరుగుతుందని, ఇటీవల సుప్రీంకోర్టు ఒక కేసులో చెప్పడం జరిగిందని, ఈ సంఘటనను ప్రజాస్వాములంతా తీవ్రంగా ఖండించాలని రామారావు సూచించారు. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి తగు సాక్ష్యాలతో కోర్టులో హాజరుపరచాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. శిక్షించాలి దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి దాడి చేసిన వారిని వెంటనే ఖండించండి జర్నలిస్టుల దాడులను ఖండించాలి స్పందించాలి జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించాలి జగన్మోహన్ రెడ్డి వెంటనే త్వరగా తీసుకొని దాడి చేసిన వారి మీద శిక్షించాలి జగన్మోహన్ రెడ్డి వెంటనే ఖండించండి జర్నలిస్టుల దాడులను ఖండించండి జర్నలిస్టుల మీద దౌర్జన్యం జరిగించాలి.